శ్రీమాత్రే నమ ఆశ్వీజ శుక్ల దశమిని విజయదశమి అంటారు ఆనాటి సాయంకాలం నక్షత్రాలు ఉదయించే వేళ విజయకాలం ఈరోజే శ్రీరాముడు రావణునిపై విజయం సాధించాడు అప్పటి నుంచే యథోధర్మస్త సూక్తి ఏర్పడింది ఈరోజే షమీ పూజ చేస్తారు విజయదశమి రోజునే శమీ పూజ కూడా నిర్వహిస్తారు జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి శమీవృక్షం సువర్ణవర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది విజయదశమి రోజున పూజలందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో ధనస్థానంలో నగదు పెట్టల్లో భక్తిశ్రద్ధలతో ఉంచుతారు దీనివల్ల ధన వృద్ధి జరుగుతుంది పరమశివునికి జగన్మాత దుర్గాదేవికి సిద్ధిప్రదాత వినాయకునికి శమీపత్రం సమర్పించే ఆచారం అనాదిగా వస్తుంది పూర్వం జమ్మి కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞాలు ఆరంభించేవారు ఇవాల్టికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆచార్యులు అరనిమందన కోసం యజ్ఞాల్లో శమీ సమిదలనే ఉపయోగిస్తున్నారు అందు అందువలన శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృఢపడింది అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మిని బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెప్తారు ఇంకా మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు తమ దివ్యాస్త్రాలను శమీవృక్షపు కొమ్మల మధ్య దాచారు